తెలుగు వాళ్ళందరికీ ముఖ్యంగా నా మిత్రులు అభిమానులందరికీ కొత్త సంవత్సర సంక్రాంతి వెళ్ళిపోయిన క్రిస్మస్ అన్ని ఏకమొత్తంగా శుభాకాంక్షలు అయితే ఈ కొత్త సంవత్సరం వస్తుంది అందరితో మాట్లాడాలి ఏదైనా లైవ్ చేద్దామా ఏదైనా మంచి టాపిక్ గురించి మాట్లాడదామా ఇలా రకరకాలుగా అనుకుంటూ సరదాగా మనసు విప్పి మాట్లాడాలంటే ఏంటి అనుకున్నాను మనసు విప్పడం అంటే విప్పడం కాదు అలా కాదు ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి ఎన్నో వస్తువులు ఉంటాయి ముఖ్యంగా ఆ వస్తువుల్లోతో మనకి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి అవి మనం కొన్ని మనం మోసుకొస్తూ ఉంటాం ఎంత మనం నా శ్లోగనం కొత్తలు పట్టుకోవాలి పాత్రలు పట్టుకెళ్ళాలి క్యాచ్ న్యూ క్యారీ ఓల్డ్ అని అన్నా కూడా మొత్తం ప్రతీదీ మనం తిన్న అన్నంతో సహా రోజు అన్నీ పట్టుకెళ్ళలేం కదా కొన్ని అలా వదిలేస్తూ ఉంటాం మనం ఎంతమంది కాలం అంత మోస్తూ ఉంటాం కొన్ని అయ్యో అది వదిలేసాం అనుకుంటుంటాం అలాగా కొన్ని వస్తువుల గురించి మాట్లాడితే బాగుంటుంది కదా ఆ వస్తువులు ఎలా ఉండాలి నిన్న మొన్నటి అయ్యి ఉండకూడదు మరీ పాత నేను పుట్టినప్పుడు ఉగ్గు దీనిలో ఏదో అలాంటిది ఉండకపోవచ్చు నా దగ్గర సో ఉన్నప్పుడు ఈ సమయానికి దొరకకపోవచ్చు చాలా ఉంటాయి కొన్ని రెండు మూడు ఇంటికి మీతో షేర్ చేసుకుందామని ఈ కార్యక్రమం పెట్టుకున్నాను ఒక వాల్యుబుల్గా ఉండాలి మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలని అయితే పాత వస్తువులు దీన్ని మనం ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు అంటే యాంటిక్స్ అంటాం అంటే పురాతన వస్తువులు అంటే కళాఖండాలు ఇంకో పేర్లు కళాఖండం ఎందుకైంది అందులో ఆర్ట్ ఫార్మేట్కి వెళ్ళిపోయింది అనమాట దాంతో అంత అటాచ్మెంట్ మనకు ఉన్నప్పుడు పాతది అయినప్పుడు అది చరిత్ర లాంటిది అయిపోతుంది మన జీవితానికి సంబంధించిన చిన్న చరిత్ర సో అలాంటి యాంటిక్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం యాంటిక్స్ అంటే ఓల్డ్ కాయిన్స్ ఇవ్వచ్చు ఎప్పటిదో హరికెన్ లాంతర్ ఇవ్వచ్చు ఎన్నైనా ఇవ్వచ్చు కొన్ని రెండు మూడు ఐటమ్స్ మీకు చూపిస్తాను సింపుల్గా అయిపోవాలి కనుక ఇది అయిపోయిన తర్వాత ఈ కామెంట్స్ పెట్టేటప్పుడు లైక్స్ కొట్టేటప్పుడు మీరు మీ దగ్గర ఉన్న యాంటిక్స్ కూడా మీరు షేర్ చేసుకోవాలి చివరిలో మర్చిపోతాను చెప్పడం ముందే చెప్పేస్తున్నాను నేను ఎల్బి శ్రీరామ్ ఇలాంటివి చూపించాడా మన దగ్గర అబ్బో ఇంకా ఓల్డ్ యాంటిక్స్ ఉన్నాయని మీరేం చూపిస్తారో వీలైతే కొన్ని బొమ్మలు పెట్టి చూపిద్దరు కానీ నేను కూడా చూసి మర్చిపోతాను ఓహో ఇంతమందికి ఇన్ని జ్ఞాపకాలు ఉన్నాయా నేను ఆ మనసు పండుగల్లో అలాగా వికసిస్తుందన్నమాట ఇప్పుడు మొదలు పెడతాను ఒక యాంటిక్ మీరు చూస్తారు పురాతన వస్తువు ఆ తవ్వకాల్లో ఏం దొరికిందో చూద్దాం ఇద్దరు కూలీలు కావాలి బాబాయ్ అమ్మాయి ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇది యాక్సెసడా నిజంగా ఇంత బరువు ఉందా అనేది ఒక డౌట్ వస్తుంది మీకు ఇది పురాతన వస్తువు అంటే ఏంటి తలతాళ్ళు నడిపోతుందని రెండో డౌట్ మొదటి దానికి ఇది ఎంత బరువు ఉందో లేదో మీకు నేను యాక్ చేశానా ఇందులో ఏమున్నాయి ఇదిగో ఫస్ట్ చూడండి కాడి పెట్టి ఇది పాత రోజుల్లో ఇనుము ఏదో అలాంటిది వేసి మెటీరియల్ వేసి చేస్తాం పాత రోజుల్లో మనం వేలు పెట్టుకుంటామా ఏదో చిన్నది ఇది మరి ఈ కలర్ఫుల్గా ఎందుకు ఉందంటే దీనికి రంగు వేసాం ఎప్పుడు రంగేశామో చెప్తాను ఇది ఏంటంటే అసలు ఎప్పుడో లాంగ్ లాంగ్ ఏగో వన్స్ అప్ అనే టైం దెర్ వాజ్ ఎ కింగ్ నేమ్డ్ ఎల్బి శ్రీరామ్ అన్నప్పుడు నాకు పెళ్ళైనప్పుడు ఇది మా మామగారు మా లేడీ బాస్కి ఇచ్చారు పెళ్ళి కానుకగా అప్పుడు పాపం పుట్టింటికి వెళ్ళాలన్నా పుట్టింటి నుంచి ఏమైనా నాకు ఏ పోతరేకో తేవాలన్నా అన్నిటికీ పెట్టి ఆతారు ఈ పెట్టిలో సగం ఉండేది మా ఆవిడ అప్పుడు డబల్ అయింది అనుకోండి ఈ సగం ఈ డబల్ బరువునే మోసుకొని వచ్చేది ఎక్కడో బస్సులో రావాలి వెయిటింగ్లు కూలి మనుషులు పెట్టుకునే డబ్బులు అవి ఉండవు ఒకసారి పిల్లలతో కూడా రావాలి దీంతో అవన్నీ కూడా బస్సుకి ఎక్కించి ఆ సరిగ్గా పెట్టేడా లేదా వెనకాల డిక్కీలో పైరు పెడితే ఎవడెత్తి మీద పడుతుంది నేను ఒక్కడి పోతుంది బొర్ర అలాంటిది మరి ఇంత బరువు సగం నేను యాక్ చేసి ఉంటే తక్కువ యాక్ చేసినట్టు బరువు మోపడానికి ఖాళీగా కనిపిస్తుంది కానీ దీని బరువు ఎంత ఉందో దాన్ని మించిన లారీ లోడ్ అనుభవాలు ఎందులో ఉన్నాయి కనుక అంత బరువుగా ఉందన్నమాట ఖాళీ చూడడానికి ఖాళీయే కానీ
అనుభవాలు అందరూ ఎక్కువ కూరబడ్డాయి కాబట్టి మహాబరువుగా ఉండేది. ఇందులోనే బట్టలు, ఒకవేళ ఎక్కడికెళ్ళినా ఇంటికి వెళ్ళినప్పుడు జాబ్ చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాల్లో జాబ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఇందులోనే సర్దుకుని వెళ్ళేవాళ్ళం. ఒక పక్క నావి, ఒక పక్క మా ఆవిడవి, ఒక పక్క మా పిల్లలు అలా తీసుకుని వెళ్తుండేవాళ్ళం, వస్తుండేవాళ్ళం. ఇది నిజంగా ఈ రంగు అయిపోతే చాలా యాంటీ ఇప్పుడు మన టెంపుల్స్ వాటికి రంగులు వేసేసి కొత్తగా చేసేస్తామే అలా చేసిందండి. ఎందుకు చేసామంటే మా అమ్మాయి పెళ్ళినప్పుడు మరీ ఆ పాతది యాంటీ కంటే ఎవరి నంబర్ పాత వస్తువులు పట్టి వెళ్ళాడుతున్నాడు అనుకుంటారని దానికి రంగు వేసాం. అందుకని ఇది దేని గురించి ఆపుదాం. ఇంకొకటి చూద్దాం, మరి రెండు మూడు చెప్పేటప్పుడు దేని గురించి ఎక్కువ టైం తీసుకోకూడదు. మేడం గారు అయిపోయారు కదా, ఇప్పుడు మా అసలు మేడం మా అమ్మగారు. మా అమ్మ మా ఈ మేడం రావడానికి ముందు మా అమ్మ నేను కొత్తగా ఈ హైదరాబాద్లో వచ్చి ఇలాగ బ్యాచిలర్ అన్నప్పుడు మా అన్నయ్య ఇంట్లో ఉండి చదువుకుంటూ మా పగలు ఉద్యోగం చేస్తూ చిన్న ఉద్యోగం ఏదో స్టేషనరీ షాప్లో, రాత్రి నైట్ కాలేజీలో చదువుకుంటూ డిగ్రీ ఇలా ఇలా హైదరాబాద్లో అలా ఉండేవాడిని. అప్పుడు మా అమ్మ ఏం ఇస్తున్నా కాస్తి బంగారుకు ఇవి ఇవ్వలేదు కదా, నీళ్లు తాగడానికి మనవాడు సరిపోయినగా ఉంటుంది అనే ఇది దమ్మ ఈ చెంబు ఇచ్చింది ఇక్కడ చెంబు. ఇది మొన్న నిజంగా ఇది మీ అమ్మ ఇచ్చింది ఎలా ఉందంటారా అంటారా మా అమ్మగారు. దీన్ని దురదృష్టం కొన్ని కొన్ని మనం విలువలు గుర్తించలేము, ఎక్కడో పడేసాం, అటకెక్కించేసాం అన్నమాట. ఇంకా ఏవో కొత్త కొత్త వస్తువులు వస్తే ఆ మోజులో పడిపోయి వీటిని పాత వాటిని తీసేస్తూ ఉంటాం. అలాగే ఇది మరుగున పడిపోయింది. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే ఈ పండగకి భోజనం తొలిపించడాలు కొన్ని కొన్ని ఏమో అందులో మనకు కనపడాయి, బాబు ఇదేంటి ఇది పైన ఎక్కించి వేయటాన్ని ఎలా ఆశ్చర్యపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ఆశ్చర్యంగానే వస్తుంది అన్నమాట. మా అమ్మేసినప్పుడు నేను చాలా కాలం అంటే చాలా కాలం ఇది ఎప్పటికప్పుడు మా ఆవిడ వచ్చాక కూడా ఇది చింతపండుతో తోమించి ఫ్రెష్గా నీళ్లు పెట్టుకుని స్నానం చేశాక పట్టుకుని దాంతో పూజలు అవి చేసుకోవడం, వీలైతే ఈ నీళ్లు తాగడం. అప్పుడు బెసరీలు కాచిన నీళ్లు అవన్నీ ఉండేవి కాదు, నీళ్లే నా ట్యాప్ నీళ్లే మంచి తాగడం, అందులో పెట్టుకుని మడిగా శుద్ధిగా. అలాగే దీంతో చేసినప్పుడల్లా మా అమ్మ గుర్తుకొచ్చేది మొన్న నిజంగా చాలా ఫీల్ అయ్యాం. ఇప్పుడు అన్నీ రాగివి ఎత్తడివి అవన్నీ వాడుతున్నారు ఎక్కడెక్కడో తెచ్చుకుని, నా ఇంట్లోనే ఉంది ఇలాంటిదని. ఇది నేను తళతళ తోమిస్తాను, ఇది తీసినప్పుడు జనాన్ని చూపించాలి ఇది అని ఒక ఆలోచన అప్పుడే మొదలైంది నాకు. ఇది నిన్నే బయటపడింది, వేళ చూపించేసాక తోమదాం దీని పని పడదాం అని అనుకున్నాను. ఇది అమ్మ నువ్వు ఇచ్చిన దాంట్లో నీళ్లు తాగాలి నేను ఇక్కడ నుంచి, చూద్దాం ఎంతవరకు సాగుతుందో. ఈ అధునాతన యుగంలో పోటీ పడి పాత వెనక్కి వెళ్ళిపోతూ ముందుకు వచ్చేస్తున్న రోజుల్లో నేను దీంతో ఎలా తాగలనో చూద్దాం. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఇంకొక వస్తువు తెస్తా, నా గుండెకాయ తెస్తా. ఆ గుండెకాయ ఏమన్నా కాదో మీరు చెప్తుంది మా గుండెకాయ ఉండండి, గుండెలోంచి తెస్తా. ఎలా ఉంది ఇది? ఇది ఇంచుమించు ప్రతి వాళ్ళింట్లోనూ ఉంటుంది. ఏదో పిల్లల స్కూల్ యానివర్సరీలోనూ ఎప్పుడో ఇలాంటి కప్పిస్తారు, కానీ ఎవరిది వాళ్ళకి చాలా పవిత్రమైంది, చాలా విలువైంది అన్నమాట. ఇది నాకు ఎంత విలువైందంటే మా రాజేంద్ర ప్రసాద్ ఒకటి రాసిన డైలాగ్ లాగా అంత విలువైంది. ఇది నేను స్కూల్ డేస్ నుంచి నాటకాల్లో స్కూల్ నాటకాల్లో వేసేవాడిని. అప్పుడు పాపం ఏం ఇచ్చేవారు, ఓ షేక్స్పియర్స్ నాటకాల పుస్తకం, లేకపోతే ఒక వివేకానందుడు ఏదో రామకృష్ణ పరమ ప్రవచనాలు, లేకపోతే ఒక టార్చ్ లైట్ ఇలాంటివి ఏవో ఇచ్చేవారు. అవి ఉంటాయి అవన్నీ, కానీ ఎక్కడో ఉంటాయి అవన్నీ ప్రతిరోజు గుర్తుపెట్టుకునేలా ఉండదు. ఇది ప్రతిరోజు గుర్తుపెట్టుకునే వస్తువు, ఎందుకంటే నాటకాల్లో స్కూల్ కాంపిటీషన్స్ కాకుండా బయట వేసిన నాటక పోటీల్లో నాకు ఇచ్చిన మొట్టమొదటి ప్రైజ్ ఇది. మొట్టమొదటిదంటే మొదటిసారి ప్రైజ్ కొట్టామంటే స్టేజ్ మీద అనౌన్స్ చేసినప్పుడు మనం వెళ్ళి తీసుకునేటప్పుడు జనం చప్పట్లు కొడుతుంటే మనమే ఒక యాద్ద ఏదో చాలీ చేపలను ఎవడో ఎవడోలో ఊహించేసుకుని ఆ ప్రైజ్ తీసుకుంటూ ఎస్ అన్నట్టుగా అంత ఫీల్ అయిపోతాం. కాకపోతే మీరు చూడండి, అది ప్రత్యేక బహుమతి. ఇదే పెద్ద బెస్ట్ యాక్టర్ కాదు, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్స్ కన్సలేషన్ ప్రైజ్, కానీ ఇది అప్పుడు నేను కొట్టబట్టి
ఇది అలా అలా నన్ను పెంచి దేనికి దారి తీసిందంటే, ఎంత దూరం నడిపించిందంటే, ఒక్క ప్రేజు, ఒక్క చిన్న ప్రేజు, దీన్ని చూసి నవ్వుకునేలా ఉన్న ఈ ప్రేజు 500 సినిమాల్లో నటన వేసేలాగా, 5 నంది అవార్డులు సంపాదించుకునేలాగా తీసుకొచ్చింది. దానికి కారణమైంది ఎందుకంటే 4 కనపడుతున్నాయి, 5 అంటావు ఏంటో అని అరుచుమారు. ఒకటి గవర్నమెంట్ దగ్గర ఉండిపోయిందండి, లాకర్లో ఉండిపోయింది, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు, ఇందాక చెప్పుకుంటానండి. అయితే ఇప్పుడు ఇవన్నీ కొట్టిన ఈ అనుభవాలు అన్నీ కలిసి ఒక త్రాసులో వేసి, ఇది ఒక్కటి తులసి దళంలో త్రాసులో వేస్తే ఈక్వల్గా దిగుతుంది, అంత బరువు అయింది. ఎందుకంటే మా కవి సామ్రాట్లు చెప్పినట్టుగా, నాన్న నువ్వు లేకపోతే నాకు ఇవన్నీ లేవు కదా అన్నట్టుగా, భుజమండ నువ్వు లేకపోతే ఇవన్నీ లేవు కదా నాకు. అది సాధించడానికి ఎక్కడో మొదటి అడుగు ఉండాలి కదా, లక్ష అడుగులు ప్రయాణం చేయడానికి ఇది మొదటి అడుగు. కాబట్టి అందుకనే ఇది నా గుండెకాయ అన్నాను, అంత పవిత్రమైంది అన్నాను. ఏ మాట కామాట కొంచెం తోమైంది అని, యాంటిక్ లాగా కనపడాలి, ఇదేంటో యాంటిక్ అంటాడు, అది దాని శ్రద్ధ లేదు వీడికి అనుకుంటారు, అది కొంచెం తోమించాను. ఇదండి మీరు ఇప్పుడు మీ అనుభూతులు ఏంటి చెప్పండి. నేను ఇవన్నీ పంచుకున్నాను మీతో పండగ నాడు, పండగ పూట, ఇంకా పండగ రాబోతుంది రేపు ఎల్లుండి పండగ. ఇవి చూసి మీకు ఏమనిపిస్తుంది, మీ కొన్నైనా మీ జ్ఞాపకాలు వచ్చాయా, ఇది అక్కర్లేని స్పీచ్లా ఉందా మీకు? నేనైతే ఫీల్ అవుతూనే చెప్పాను. అంటే ఈ మూడే అని కాదు, జీవితంలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అలాగ మీ జీవితంలో ఏం జరిగాయి అవి షేర్ చేసుకుంటారా, కామెంట్స్ రూపంలోనో, కనీసం దొరకకపోతే లైక్స్ రూపంలోనో. ఇది నచ్చితే నాకు ఇన్స్పిరేషను, జనానికి ఇన్స్పిరేషన్. ఈ పండగని హాయిగా హ్యాపీగా మీ అమ్మ నాన్నలతో, మీ తాత అమ్మమ్మలతో, అమ్మమ్మలతో అందరితో గడపండి. పల్లెటూళ్ళలో ఏమైనా మీకట్టు వెళ్ళే అవకాశాలు ఉంటే తప్పనిసరిగా వెళ్ళండి, పండగ అంటే పల్లెటూరే. నేను ఒక పాట కూడా పాడాను, అది ఇప్పుడు పండగ రిలీజ్ అయింది, మీరు చూడండి. అది నాది ఇది నాది అంటూ పాట పేరు, మీరు చూసిన వాళ్ళు చూసుంటారు, లేని వాళ్ళు చూడండి. పండగకి మళ్ళీ ఇప్పుడు నాకు ఇంకోటి అనిపిస్తుంది, ఇంత మాట్లాడాం కదా దీని మీద, ఈ పురాతన వస్తువు మీద, ఈ యాంటిక్స్ మీద చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తే ఎలా ఉంటుంది ఆలోచిస్తున్నాను. ఏమైనా తడితే మాత్రం ఫట్ తీసేస్తాను, వాళ్ళు కుర్రాడు మూడు మంది ఉన్నారు డైరెక్ట్లు, ఎవరికో అవకాశం ఇచ్చి సబ్జెక్ట్ పట్టుకొస్తే తీసేస్తాను, పండుగ వెళ్ళగానే రిలీజ్. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ ది ఫెస్టివల్, థ్యాంక్ యూ.